Hi guys, welcome back to the channel Tillu Vlogs, and first of all congratulations on clearing your prelims exam. It may be Constable or SI. And next thing vachese first na gurinchi telusukovali kada. So I am an athlete, NCC cadet, and also all India cyclist from Kashmir to Kanyakumari, and as well as NIS certified coach ni. And next thing vishayanki vaste nenu previous lo chaala videos chesina, like running ela cheyali, warm up ela cheyali, stretching ela cheyali, chin bone pain vaste em cheyali, ankle pain vaste em cheyali, knee pain vaste em cheyali, అండ్ అదే విధంగా వర్కౌట్స్ బిగినర్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఏం చేయాలి, అడ్వాన్స్ చేయాలి, అవన్నీ వీడియోస్ కలిపి ఒక 20 వీడియోస్ మీకోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. ఆ ప్లేలిస్ట్ వచ్చేసి నీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఒకసారి చూడండి, రియల్లీ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా నెక్స్ట్ థింగ్ వస్తే చాలా మంది ఏంటంటే బేసిక్ అసలు ఫస్ట్ రన్నింగ్ పొజిషన్ తెలియదు, అండ్ రన్నింగ్ ఎట్లా చేయాలో తెలియదు, అండ్ అదే విధంగా లెగ్ మూమెంట్ ఏంది, అసలు మనం రన్ చేసేటప్పుడు మన లెగ్ ఎంత వైడ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఏ యాంగిల్ చేయాలి, అసలు ఎట్లా హిట్ చేయాలి, తోతో చేయాలా, లేకపోతే మిడ్ ఫుట్ తో చేయాలా, లేకపోతే హీల్ తో చేయాలా, ఇవన్నీ మిస్టేక్స్ అన్ని కల్పించి మీకు ఈ మీద డౌట్స్ క్లియర్ చేస్తా. అండ్ అదే విధంగా ఏంటంటే మన బాడీ పోస్టర్ రన్ చేసేటప్పుడు కరెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే చిన్న డిస్టెన్స్ కూడా మనకి పెద్దలా కనిపిస్తుంది, ఓకేనా. అండ్ అదే విధంగా మనకు అదే బాడీ పోస్టర్ కరెక్ట్ ఉండి, మన బాడీ బ్యాలెన్స్డ్ ఉండి, కరెక్ట్ గా మన లెగ్ మూమెంట్ కరెక్ట్ ఉందనుకో, మీకు 400 మీటర్స్ ఒక్కొక్క రౌండ్ ల్యాప్ ల్యాప్ కొడుతుంటే మీకు పెద్ద ఫీలింగ్ రాదు, అదే విధంగా తొందరగా మీరు 600 ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటి మీద మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా. అండ్ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏంటంటే టేక్ ఆఫ్ అని ల్యాండింగ్ కానీ మిడ్ ఫుట్ తోని కానీ ఇట్లా, అండ్ లేదంటే 4 ఫుట్ తో కానీ ఉండాలి. బట్ ఏంటంటే మరి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కంప్లీట్ ఫుల్ ఫుట్ వేస్తారనమాట. ఇట్లా చూసారు కదా ఫుల్ ఫుట్ అంటే, ఇట్లా ఫుల్ ఫుట్ వేయడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్ ఫోర్స్ అనేది డౌన్ ఇంటూ ది గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇంకోటి హీల్, హీల్తో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దీనివల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, యాంకిల్ పెయిన్ రావడానికి, ఇట్లాంటి పెయిన్స్ రావడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే రన్ చేయమన్నారు కానీ చెప్పి టిప్ ఆఫ్ ది టోస్ తో చేస్తారు ఇట్లా. సో టిప్ ఆఫ్ ది టోస్ చేయడం ఏంటంటే మనకి ఎన్నో ఫోర్స్ జనరేట్ చేయలేము. సో మనం ఎప్పుడైనా సరే 4 ఫుట్తో ఇలా రన్ చేయడమే కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్ పొజిషన్, అండ్ రన్నింగ్ చేసే పొజిషన్ ఇదే. అండ్ సెకండ్ ఎసెన్షియల్ లెగ్ మూమెంట్ ఏంటంటే మనం చాలామంది రన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే బౌండింగ్ చేస్తామన్నమాట, ఇట్లా ఎగుడుతున్నట్టు జంపింగ్ వేలా ఇట్లా వెళ్తుంటాం అనమాట రన్ చేసేటప్పుడు. కానీ ఇట్లా చేయొద్దు. ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ అండ్ జాయింట్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి, అండ్ అదేవిధంగా మన స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఎట్లా బాండింగ్ చేస్తున్నట్టు ఎగుడుతున్నట్టు జంప్ చేసుకుంటూ రన్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి రన్ చేసేటప్పుడు కూడా సౌండ్, సో ఇట్లా రన్ చేసేటప్పుడు అస్సలు సౌండ్ రావద్దు అనమాట, చాలా సైలెంట్గా రన్ ముందుకు వెళ్ళిపోవాలి. ఒకసారి చూడండి. అండ్ థర్డ్ ఎసెన్షియల్ వచ్చేసి ఏంటంటే మన నీ అండ్ మన ఏదైతే ఫుట్ ఉందో ఆ రెండు పాయింట్ టు ది ఫేసింగ్, అంటే మనం ఎట్లయితే మన బాడీ మూవ్ అవుతుందో స్ట్రేట్గా అదే పాయింట్ ఫేసింగ్ ఉండాలి. సో దట్ దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ అండ్ అదేవిధంగా ఫోర్స్ బాగా జనరేట్ అవుతుంది, అండ్ ఈజీగా మనం గ్రేట్ రన్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇది చూసిరా మీరు, ఒక్కొక్క సైడ్ వెళ్తున్నాయి, నీ ఏమో అవుట్ సైడ్ ఫేసింగ్ ఉంది, యాంకిల్ వచ్చేసి ఇంకో సైడ్ ఫేసింగ్ ఉంది, అట్లా చేయొద్దు అనమాట. సో ఫేసింగ్ అనేది స్ట్రేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ హిప్ చూసుకుంటే కావాల్సిన దానికంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఎక్కువ బెండ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ పెడతాం, అండ్ అది చేయడం కూడా కరెక్ట్ కాదు. సో మీకు రైట్ సైడ్లో చూసుకున్నది కరెక్ట్ వే ఆఫ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము రన్ చేసేటప్పుడు మన నీ కూడా ఇంత బెండ్ చేయొద్దు. ఈ నీ బెండ్ చేయడం వల్ల ద మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే దీనికి హామ్స్ట్రింగ్ వీక్ ఉండడం కానీ వీటి వల్ల ఏంటంటే అట్లా బెండ్ అవుతారు. బట్ అది కొంత స్ట్రెంతనింగ్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఫామ్ వచ్చేసింది. అండ్ ఇట్లాంటి స్కిప్స్ చేసుకోవాలి, ఏ స్కిప్స్, బి స్కిప్స్, డ్రిల్స్ చేసుకుంటే, ఏబీసీ రన్నింగ్ డ్రిల్స్, అట్లాంటి ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇట్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తే కూడా మీ ఫుట్ వర్క్ కొంచెం చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిఫ్త్ ఎసెన్షియల్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మనం రన్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది బ్యాక్వర్డ్ రోల్ చేయరు లెగ్ని, జస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఇగో ఇలా డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది రాంగ్ వే. అండ్ కరెక్ట్ వే వచ్చేసి చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ ఎంత బాగా రోల్ అవుతుందో లెగ్. సో ఇట్లా రోల్ అవ్వాలి, ప్రతి స్టెప్ మనం వేస్తున్నామంటే పుష్ ఉండాలి, అండ్ అదేవిధంగా బ్యాక్ కూడా రోల్ అవ్వాలి. అండ్ మన సిక్స్త్ ఎసెన్షియల్ మూమెంట్ వచ్చేసి మన యాంకిల్, నీ, అదేవిధంగా హిప్ జాయింట్, ఈ మూడు అనేది మంచి ఎక్స్టెండ్ అవ్వాలి. ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మంచి ఫోర్స్ జనరేట్ అవుతుంది, అదేవిధంగా మన స్టైల్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ డిస్టెన్స్ కూడా మనకు మంచిగా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది యాంకిల్ కానీ నీ కానీ హిప్ జాయింట్ కానీ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ డిస్టెన్స్ అనేది ఉంటుంది మీరు దగ్గర దగ్గర అది కవర్ కాదనమాట. సో మన కరెక్ట్ మూమెంట్ వచ్చేసి ఇట్లుండాలి, ఓకేనా. అండ్ సెవెంత్ ఎసెన్షియల్ మూమెంట్ వచ్చేసి మనం రన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే రన్ చేస్తామో బ్యాక్ ఫోల్డ్ అయినప్పుడు యాంగిల్ వచ్చేసి మనకి ఇలా ఉండాలి. సో ఇలా ఉంటే మనకు ర్యాపిడ్గా ముందుకు వస్తుంది, స్వింగ్ అయ్యి స్పీడ్ వస్తుంది అనమాట. సో ఫ్రంట్ కూడా అదే విధంగా వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే మీకు యాంగిల్ చూడండి ఒకసారి చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది, అండ్ ర్యాపిడ్గా మన లెగ్ ముందుకు రాదు.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే మనము స్ప్రింట్. స్ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే మన లెగ్ అనేది బ్యాక్ బట్ వర్క్ ఫోల్డ్ అవుతుంది అండ్ యాంగిల్ వచ్చేసి తక్కువ ఉంటుంది. స్ప్రింటింగ్కి డిస్టెన్స్కి ఇది తేడా. అండ్ ఎయిత్ ఎసెన్షియల్ మూమెంట్ వచ్చేసి మనం రన్ చేసేటప్పుడు మన నీ ఏదైతే ఉందో అది పైకి లిఫ్ట్ చేయాలి. కొంచెం లిఫ్ట్ చేసి రన్ చేస్తే ఏమవుతుందంటే మనకి మంచి డిస్టెన్స్ కవర్ అవుతుందని మనకు తెలుసు. బట్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కావాలని ఎక్కువ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కువ లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే బౌన్సీ అప్ అండ్ డౌన్ మోషన్ వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో అలా చేయొద్దు, ఇలా ఉండాలి మన రన్వే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం చూసిన నీ లిఫ్టింగ్ అనేది లేదు. సో ఇది అనేది రాంగ్ వే, బట్ మనం ఇందాక చూసుకున్నదే కరెక్ట్ వే. ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుందా మీకు నీ ఎంతవరకు లిఫ్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా బ్యాక్ ఫోల్డ్ అవుతుంది. అండ్ నైన్త్ ఎసెన్షియల్ మూమెంట్ చూసుకుంటే ఇక్కడ మనం రన్ చేసేటప్పుడు మన ఏదైతే ఫుట్ ఉంటుందో ఆ ఫుట్ వచ్చేసి మన ఫేసింగ్ అనేది మన చిన్కు ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా యాంగిల్ అనేది, ఈ ఫుట్ అనేది ఫ్రంట్ ఫుట్ అనేది డార్సి ఫ్లెక్షన్లో మనకి పైకి షిన్ సైడ్ ఫేసింగ్ చేయాలి. అట్లా ఉండడం వల్ల మనకి ఏంటంటే మంచి గ్రిప్ ఉంటుంది, అదేవిధంగా కరెక్ట్ ఫామ్. తర్వాత వచ్చేసి చూసి ఇక్కడ చూసారా ఫేసింగ్ అనేది ఎట్లుంది, కిందికి ఉంది కంప్లీట్లీ. ఇది రాంగ్ వే అనమాట. ఇక్కడ యాంగిల్ కూడా ఎక్కువ ఉంది అండ్ అదేవిధంగా మీకు ఫుట్ కూడా పొజిషన్ కిందికి ఉంది చూడండి. సో ఇట్లుండడం వల్ల మన అకిలిస్ టెండన్ వాటిపైన వెయిట్ పడి అకిలిస్ టెండన్ పెయిన్ వస్తుంది అంటారు కదా మీరు వెనకల సైడు, అది కూడా దీనివల్లనే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు కరెక్ట్ వే ఆఫ్ ఫామ్లో చూపిస్తున్నాడు చూడండి. దిస్ ద కరెక్ట్ వే అనమాట. అండ్ టెన్త్ ఎసెన్షియల్ మూమెంట్ వచ్చేసి మనం రన్ చేసేటప్పుడు ఏంటంటే మనది నీ ఎప్పుడైతే బెండ్ అవుతుందో అది మనకి బాడీకి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాడు చూడండి ఇక్కడ, ఇగో మన బాడీకి పోస్టర్ స్ట్రైట్గా ఉండాలన్నమాట, మన బాడీకి అండ్ మన నీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చూసేటప్పుడు మనకి ఇక్కడ రన్ చేసేటప్పుడు షార్ట్ స్ట్రైడ్ వేయొద్దు అనమాట. ఇట్లా షార్ట్ స్ట్రైడ్ వేయడం వల్ల దాన్ని మనకి యూజ్ లేదు అండ్ అదేవిధంగా డిస్టెన్స్ కవర్ కాదు, అదేవిధంగా మీకు రేస్ చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఓవర్ స్ట్రైడింగ్, ఇది ఓవర్ స్ట్రైడింగ్ కూడా చేయొద్దు అనమాట. అంటే కావాలని ఎక్కువ లాగడానికి ఇట్లా ఓవర్ స్ట్రైడ్ చేయొద్దు అండ్ మీకు కంఫర్టబుల్ పొజిషన్ చూసుకొని రన్ చేయాలి.